డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఏ దర్యాప్తు సంస్థ ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా విచారణ చేపట్టదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాబట్టి పోలీసుల పేరుతో సైబర్ నేరస్తులు చేస్తున్న డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల జాగృతగా ఉండాలని కోరారు. మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో అభిప్రాయాలను పంచుకున్న ప్రధాని డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా భయపెడితే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1990కు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ పోర్టల్ లేదా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. యానిమేషన్ రంగంలో రాణిస్తున్న భారత యువతను ప్రధాని ప్రశంసించారు. కల్పనా శక్తితో కూడిన గాలి దేశవ్యాప్తంగా వీస్తోందని కొనియాడారు. యానిమేషన్ రంగంలో మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియా ప్రతిభ మెరుస్తోందన్నారు. ఛోటా భీమ్, కృష్ణ, మోటు పట్లు వంటి కార్టూన్ పాత్రలు బాగా పాపులర్ అయ్యాయని గుర్తు చేశారు. భారతీయ గేమ్లకు ప్రాచుర్యం పెరుగుతోందన్నారు. అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ కనిపిస్తోందన్న ప్రధాని మోదీ భారత్ 85 దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తోందన్నారు. मैं फिर कहूंगा, डिजिटल अरेस्ट जैसी कोई व्यवस्था कानून में नहीं है. ये सिर्फ फ्रॉड है, फरेब है, झूठ है, बदमाशों का गिरोह है. डिजिटल अरेस्ट के नाम पर जो फरेब चल रहा है उससे निपटने के लिए तमाम जांच एजेंसियां राज्य सरकारों के साथ मिलकर काम कर रही. एजेंसियों की तरफ से ऐसे फ्रॉड करने वाली हजारों वीडियो कॉलिंग आईडी को ब्लॉक किया गया है. लाखों सिम कार्ड, मोबाइल फोन और बैंक अकाउंट्स को भी ब्लॉक किया गया है. एजेंसियां अपना काम कर रही है, लेकिन डिजिटल अरेस्ट के नाम पर हो रहे स्कैम से बचने के लिए बहुत जरूरी है हर किसी की जागरूकता, हर नागरिक की जागरूकता.